హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను మీ కళ్యాణిని ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే టుడే వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈరోజు మన వీడియో వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ ఫ్లాంకెట్ అలానే బ్యాక్ సైడ్ రౌండ్ కాలర్తో మనము స్కూల్ యూనిఫామ్ ఆది డ్రెస్ని యూజ్ చేసి ఎలా కట్ చేయాలో నేను వీడియోలో చూపిస్తానండి దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు మనము ఈ క్లాత్లో నుంచి మనకి కావాల్సినంత అంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్కి పిల్లలకి అయితే నేను చెప్పే కొలతలతో మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ మీటరు ఇంకా ఎక్కువ ఏజ్ అయితే కంపల్సరీ టూ మీటర్స్ క్లాత్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ క్లోజ్గా ఉన్న సైడు మన వైపు ఉండాలండి ఓపెన్గా ఉన్న ఫోల్డింగ్స్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి సేమ్ అలానే ఆది డ్రస్ని కూడా మనము క్లోజ్గా ఉన్న సైడు మన వైపుకు ఉండేలాగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి కర్స్ అనేది ఎగుడు దిగుడుగా ఉంది కదండి సో అలా లేకుండా మనము నీట్గా ఉండేలాగా పైన కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకోవడం కోసము ఫస్ట్ డ్రెస్ ఎంత లెంత్ అయితే ఉందో ఒకసారి మనము మెజర్ చేసుకుందామండి ఇక్కడ నా డ్రెస్ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది కానీ మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ ట్వంటీ టూ ఇంచెస్ తీసుకోకుండా కాస్త ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నేను చూడండి మార్కింగ్ మన ఆది డ్రెస్ మెయిన్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను అలానే దానికి ముందు వైపుకి అంటే నెక్ వైపుకి మరొక మార్క్ పెట్టుకున్నాను సేమ్ అలానే సెకండ్ షోల్డర్ వైపు కూడా మెయిన్ స్టిచ్ దగ్గర ఒక మార్కు అలానే చంక వైపుకి ఒక పావు ఇంచు ముందుకు పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆమ్ హోల్ అనమాట ఇక్కడ వచ్చేసి చంక భాగం దగ్గర మెయిన్ స్టిచ్ ఉంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నడుము మార్కింగ్ కోసము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్ దగ్గర నుంచి మన చేతిని ఇట్లా పెట్టుకుంటే బొటన్ వేలు ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడ మనకి కరెక్ట్గా నడుము కొలత అనేది వస్తుందండి ఎవరికైనా ఈ టిప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అలానే కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకి కట్స్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు మా ఇక్కడ ఎందుకు మెజర్ చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదండి ఇప్పుడు మనము కిందకి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోకుండా ఒక హాఫ్ ఇంచు పెంచుకుంటూ మార్క్ చేసుకోవాలి మనం కట్స్ మడత పెట్టి కుట్టుకోవడం కోసము ఎగుడు దిగుడుగా లేకుండా ఉండడం కోసం నేను చెప్తున్నానండి ఒక హాఫ్ ఇంచు మరీ కట్స్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోకుండా ఒక హాఫ్ ఇంచు ఇలా గ్యాప్తో మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా మనకి డ్రెస్ అనేవి ఈ మెయిన్ ఈ మూడు డాట్సే చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కరెక్ట్గా వస్తే మనకి డ్రెస్ అనేది నీట్గా వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చేసరికి మనకి కరెక్ట్గా వచ్చింది ట్వంటీ టూ ఇంచెస్ కదండి ఈ ట్వంటీ టూ ఇంచెస్ అంటే ఈ లెంత్ మనకి కరెక్ట్గా వచ్చిన లెంత్ కన్నా వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్కువగా తీసుకొని మార్క్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకి డ్రెస్ మార్కింగ్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మనం వీటిని జాయిన్ చేసుకోవడం కోసము ఇక్కడ మనము హోల్ దగ్గర షోలర్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదండి ఆ రెండింటిని ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఎల్ షేప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ డాట్స్ని మనము ఇట్లా నేను వీడియోలో చూస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి డ్రెస్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు మనము ఇది వచ్చేసి మనకి డ్రెస్కి మెయిన్గా మన మన ఆది డ్రెస్ ఉన్న కొలతలు అనమాట ఇప్పుడు ఇక్కడ ఇవి వచ్చేసి మనం ఖర్చు తీసుకోవాలి కదా ఖర్చు కోసం మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా టూ ఇంచెస్ అయినా మనం ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఇక్కడ కట్స్ వరకు మాత్రమే తీసుకోవాలండి మీరు ఎంతైనా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచు కట్స్ వరకు మాత్రమే ఈ లెంత్ ఈ కట్స్ కింద నుంచి మనము సేమ్ లెంత్ని కనుక మెయింటైన్ చేస్తూ వచ్చామంటే మనకి కింద కట్స్ కుట్టుకున్నప్పుడు ఎగుడు దిగుడుగా రావడము లేకపోతే వంపుగా తిరిగిపోవడం జరుగుతుంది సో అందుకే ఫస్ట్ మనము హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా దానికి ఇంకో హాఫ్ ఇంచ్ పెట్టి వన్ ఇంచ్ మాత్రమే ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ కోసము ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసుకొని దాన్ని మనం ఇలా రౌండ్ తీసుకోవాలండి ఇలా రౌండ్ తీసుకుంటే మనకి డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయింది కదా మనము ఇప్పుడు డ్రెస్ని కట్ చేసుకుందాము ఇలా జాగ్రత్తగా మీరు మనం చేసిన మెజర్మెంట్ ప్రకారం డ్రెస్ని కట్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు మనము నెక్స్ కట్ చేసుకోవడం కోసము నేను ఇప్పుడైతే ఇక్కడ నెక్స్ మీకు చూపిస్తాను చూడండి ఈ రెండిటిని ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుండండి మనకు గుర్తుండడం కోసము కట్స్ దగ్గర నడుము దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి గుర్తుండడానికి వీలుగా ఉంటుంది అలానే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక చిన్న టక్ పెట్టుకోండి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ పార్ట్స్ను కూడా మనము సపరేట్ చేసుకుందామండి ఇలా సపరేట్ చేసుకొని ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము ఫ్లాంకెట్ ముందు ముందు వైపు ఫ్లాంకెట్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను త్రీ అండ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను ఎవరికైనా సరే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లేదా ఫోర్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్లాంకెట్కి అంతకన్నా ఎక్స్ట్రా తీసుకున్నారంటే కిందకి వచ్చేసేస్తుంది అందుకే ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి నేను ఇక్కడ రౌండ్ దీన్ని మనం ఇలా రౌండ్ తీయకూడదండి నేను వీడియోలో చూసినట్టుగా జస్ట్ ఇలా అంటే వీ షేప్ లాగా వస్తుంది మరీ వీ షేప్ కూడా కాదు రౌండ్గా మరీ కిందకి దింపకుండా కట్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రంట్ షోల్డర్ దగ్గరకు వచ్చి ఆమ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి మనము లోపలికి ఇట్లా వీడియోలో చూస్తున్నట్లుగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు లోపు తీకోకుండా మనము హ్యాండ్స్ జాయిన్ చేసామంటే ముడతలు వచ్చేస్తాయండి అందుకే ఫ్రంట్ పార్ట్కి మనం ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలిక్ అనేది కట్ చేసుకోవాలి లోత్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ చేయటం లేదు నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం కోసము వన్ ఇంచు మాత్రమేనండి ఇక్కడ వన్ ఇంచు మాత్రమే తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోకూడదు బ్యాక్ నెక్ రౌండ్ కాలర్ కాబట్టి అది ఆ వన్ ఇంచుని మనం ఇలా క్రాస్గా షోల్డర్కి జాయింట్ చేసేసేయాలి అర్థమైంది కదండి ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇంత క్లాత్ పట్టది కాబట్టి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి క్లాత్ని మనము ఇలా మనకి ఎంత లూజ్ అయితే కావాలో అంతవరకు సరిపోయే వరకు ఫోర్ ఫోల్డింగ్స్ ఇట్లా వేసుకోవాలండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింద వైపు ఖర్చు కాస్త కట్ చేసుకోండి ఎగుడు దిగుడుగా లేకుండా ఉండడం కోసము ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద వైపున హ్యాండ్ ఖర్చు కోసము మనము ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి రెండు వైపులా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు అనేది ఈ లైన్ పై నుంచి తీసుకోవాలండి ఈ కింద వన్ ఇంచ్ మనకి హ్యాండ్ పొడవులో కలవదు ఇప్పుడు ఈ లైన్ పై నుంచి మనకి హ్యాండ్ ఎంత పొడవైతే కావాలో అంత మెజర్ చేసి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి హ్యాండ్ పొడవుని ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలానే హ్యాండ్ లూజ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎలా తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి చాలామంది దానికోసం మనము డ్రెస్ని మనము కట్ చేసాం కదండి కట్ చేసిన డ్రెస్ని ఇట్లా మనకి ఆమ్ హోల్ ఉంటుంది కదా దాన్ని మనము ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా మెజర్ చేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ చూడండి ఇది మనకు బ్యాక్ సైడ్ మెజర్ చేసుకొని తీసుకోవాలండి అది ఫ్రంట్ సైడ్ తీసుకోవడం కోసం మనం ఆల్రెడీ లోత్ తీసాం కదా అండి సో అందుకని ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఆమ్ హోల్ని రౌండ్గా మార్క్ చేసుకొని తీసుకుంటే ఇక్కడ మనకి టెన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ లూజ్ అనేది కానీ ఇక్కడ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ మాత్రమే మార్క్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను టెన్ ఇంచెస్ వస్తే నైన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదండి అది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అలానే ఫ్రంట్ వైపు మనం లోడ్ తీసాం కదా అక్కడ మనకి ఈ వన్ ఇంచ్ అనేది మనకి కవర్ అయిపోతుంది ఇక్కడ కింద వైపు వచ్చేసి హ్యాండ్ లూజ్ కోసం మనం మార్క్ చేసుకుంటే నాకు నైన్ ఇంచెస్ వచ్చిందండి హ్యాండ్ టోటల్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మనము దానిలో ఫోర్ అండ్ హాఫ్ అంటే నైన్ ఇంచెస్ నేను సగానికి అంటే నైన్ ఇంచెస్ సగం చేసి దానిలో ఫోర్ అండ్ హాఫ్కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నానండి ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దానికి ఖర్చు కోసము మరో వన్ ఇంచు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎంతైనా మీ ఇష్టం తీసుకోవచ్చు దాని ఖర్చు కోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ అంటే ఇక్కడ హ్యాండ్ లూజ్ మనం మార్క్ చేసుకున్నాం కదండి ఆ కిందకి హ్యాండ్ డౌన్కి మనము ఇక్కడ ఎవరికైనా సరే త్రీ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మరి లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక మూడు బావు అలా పెట్టుకోవచ్చు ఇక్కడ అది చిన్న వాళ్ళకి ఆ వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనము డ్రెస్ కట్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఖర్చు ఖర్చు పెట్టుకున్నాం కదండి ఆ ఖర్చు సేమ్ ఇక్కడ కూడా అలానే ఆ డ్రెస్కి ఎంతైతే ఖర్చు మార్కింగ్ చేసుకున్నామో దానిని ఇక్కడ మనము లోపలి వైపుకి హ్యాండ్ డౌన్ పెట్టుకున్నాం కదండి దానికి లోపలి వైపుకి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ అనేది చూడండి ఇక్కడ వీడియోలో ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇలా మనము ఈ హ్యాండ్ డౌన్కి మనము జాయిన్ చేసేసుకోవాలండి అర్థమైంది కదండి హ్యాండ్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకొని కింద వరకు ఇక్కడ కింద ఎస్ షేప్ లైట్గా ఎస్ షేప్ వచ్చేలాగా మనము హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ జాయిన్ ఈ డాట్స్ని మనము ఇలా స్ట్రైట్ లైన్గా మనము చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వస్తే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకుందాము చూసారు కదండి ఇలా మనము డ్రా చేసుకున్న హ్యాండ్ని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ మనం ఒక చిన్న టక్స్ పెట్టుకుందామండి స్టిచ్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ కూడా ఒక చిన్న టక్ పెట్టుకోవాలండి చూసారు కదండి మనకి హ్యాండ్ అనేది ఫైనల్గా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపుకి మనము చిన్నగా ఒక పావి ఇంచ్ టోపలికి లోతు తీసుకోవాలి అది నేను స్టిచ్చింగ్ వీడియో చూపించేటప్పుడు చూపిస్తాను ఓకేనా అండి ఫైనల్గా మనకి డ్రెస్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్